ఎప్పుడు పుడుతుంది వాటర్ కావాలి ఎట్లా 90 కావాలి ఇక ఎటుబడి సాయంత్రం వరకు 90 సంపాదించాలి మధుకాడ వసూలు చేద్దాన్ని మధు బానా ఎప్పుడొచ్చినావు చెప్పింది మనిషి రావట్లేడేంది ఎంత చెప్పుతాడు మధు ఓ మధు మందులకి లేస్ ప్యాకెట్ ఇవ్వా నవీన్ రమ్మంటే వచ్చేసరికి నేను పెట్టుకోను మనిషి అలా చేపు చూసి రానే రావైతుంది అందుకనే అడిగిన వచ్చి డబ్బులు ఆడుకొని వచ్చే లోపల నేను వెళ్ళిపోయినా చూసినా చాలా సేపు చూసినా ఉన్నాయో లోపు అనుకొని నేను వెళ్ళిపోయి రిటైర్ అయింది అడిగిన సమయానికి ఇచ్చిండు ఎంత 500 ఇచ్చిండు 500 తీసుకున్నా ఎందుకు మరి ఇట్లా తాగుడు కాలువట ఆయన దేని వల్ల లవ్ ఫీల్ వల్ల ఫేస్బుక్ లా స్టార్ట్ చేసింది నెల రోజులు చేసింది సడన్ గా 5-6 రోజుల నుంచి ఫేస్బుక్ లో చేయట్లే మెసేజ్లు చూస్తున్నా మరి మెసేజ్ చూస్తుంది రిప్లై ఇవ్వట్లేదు రిప్లై దానికి రిప్లై ఇవ్వట్లేదు అవునా చేసింది
అందుకనే ఈ బారులు తట్టుకుంటేందుకి తాగు తాగుడు మొదలు పెట్టిన. ఆ తాగుడు బంద్ చేద్దాం అన్నా బంద్ చేయలేకపోతున్నా. ఇప్పుడు చాలా మనుషులు చాలా బాధ పెట్టింది. మంచి మనసు కలదాని వాణి మనసు నీకే ఇచ్చేసాను. మొదటి ప్రేమ లేఖలోనే బాధనంతా విన్నవించాను. క్షేమముగా ఉన్నానని కాకితోటి కబురంపమ్మా ప్రేమ భిక్షగాడిని నేను ప్రేమ నాకు అందించమ్మా. నా గుండెనంత గుడి చేసినానమ్మా దేవతోలే పూజించినానమ్మా. ఓ దేవతోలే పూజించినానమ్మా. ఏది కావాలంటే అది ఇచ్చిన పంపించిన. మర్చిపో మరి. ఏం లేదు, వచ్చింటే ఏమైందంట ఇక లవ్ స్టోరీ అయిందంట చెప్తుండు ఏడుస్తుండు బాధపడుతుండు బాగా. ఏమైంది ఏమైంది? ఆడపిల్ల లాగా ఏడుస్తుంది కదా మగోనివే ధైర్యంగా ఉండదు. ఏమైంది బాధ? ఏమి వచ్చింది బాధ? నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టట్లేదు. ఎవరు? ఏ అమ్మాయి అనే అమ్మాయి. మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను. ఎక్కడెక్క హలో అచ్చింటి వస్తున్నా సరే చెప్పు. నవీన్ బిద్రి నవీన్ ఫేస్బుక్ యూజ్ చేసుకున్నా. నాకు ఫేక్ కొన్ని కీర్తి కీర్తన ఉంది. అయితే అలాగే నా ఫ్రెండ్ పేరు పంపించి మెసేజ్ హాయ్ అని. సరే నవీన్ ఏందని నేను చార్జ్ చేసిన అట్లా చార్జ్ చేయగా అట్లా అట్లా చార్జ్ చేసుకుంటూ పోయి నవీన్ అంటుండు మీరు ఎక్కడ ఇల్లు మీరు ఏం చేస్తారు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నారు. లేదు నాకు ఫస్ట్ టైం మీతో చార్జ్ చేసిన అన్నారు. ఫోన్స్ కాల్ చేసి అవుతుంది మా ఇంటి నాన్న. అయితే ఒకసారి నవీన్ తోడు ఏమన్నా నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది మూడు నెలల ప్యాకేజ్ ఇవ్వని చెప్పిన చేసిండు నాకు నా ఫోన్లో వేసి అయితే ఇక సర్లే అని అనుకున్నా. ఇక మొన్న నవీన్ మొన్న అట్లా ఒకటి తిరుగుతుండు వాళ్ళ అక్క మా దగ్గర చెప్తుండే మా నవీన్ ఇట్లా అమ్మాయి ఏదో అంటుండు ఏంది చింతవాడు అంటే అప్పటి నుంచి చార్జ్ చేసాలి అదే కావచ్చు నవీన్ బుగ్గ చేసాను. ఇట్లా ఫేస్బుక్ అని నమ్మకు ఇట్లా అని చెప్పు. సరే సార్ చెప్తలే. నాకు మా ఫ్రెండ్స్ ఇట్లా అయినా ఇట్లా అంటే మోసం నేను నిజమైన ప్రేమలో మనిషిని చూసినప్పుడు కలగాలి కానీ చాటింగ్ అంతే కదా అని చెప్పాను. కరెక్ట్ చెప్పలోడు ఉన్నట్టు ఎడ్డుడు కాబట్టి అట్లా ఆన్లైన్లో ప్రేమలు ఆన్లైన్లో చాటింగ్లు చేస్తూ ఎందరో మోసపోతున్నారు. ఎన్నో జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. మన నవీన్ని చూసారా ఎంత మంచిగా ఉన్న మనిషిని తన గుండెకు మద్యపానం అందించుకుంటూ తన జీవితం గడుపుతూ ఉన్నాడు. అందుకోసమే మిత్రులారా తెలియని ఆన్లైన్ ప్రేమను పెంచుకోకండి. బాధలు పడకండి కష్టాలు పడకండి మీ ఆనందాలను కోల్పోకండి. నిజమైన ప్రేమలు ఎప్పటికీ మనసులో నుంచి రావాలి కానీ ఆన్లైన్ నుంచి ప్రేమలేఖలు కాదు. మా ఈ చిన్ని ప్రయత్నం ఎవరు మోసపోవద్దని తెలియజేస్తూ ఇట్లు మీ G86TV శ్రేయోభిలాషులం.